वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। अखिलांडकोट ब्रह्मांड नायकुडु समस्त भवनाधीश्वरुडु देवादिदेवुडु आदिदेवुडु अयिनटुवंटि परमात्म భక్తుల్ని అనుగ్రహించడం కోసం అనేకములైన అవతారములెత్తుతో కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా భూలోకంలో అవతరించి ఉన్నారు. కలో వెంకటనాయక అని కలియుగంలో వెంకటేశ్వర స్వామికి మించిన దైవం నభూతో న భవిష్యతి. వెంకటాద్ర సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. బ్రహ్మాండంలోని వెంకటాద్రతో సమానమైనటువంటి క్షేత్రరాజం లేదు. ఆశ్రత కల్పతరువైనటువంటి పరమాత్మ వెంకటేశ్వరుడితో సమానమైన దేవం ఇంతకు ముందు లేడు, ఇక పైన ఉండబోడు. సమస్తమైన సృష్టికి ఆధారభూతుడు, రక్షకుడు, ప్రభువు, తండ్రి అయినటువంటి స్వామి భక్తుల్ని సులభంగా అనుగ్రహించడం కోసం కలియుగంలో అర్చావతారమూర్తిగా వెంకటాచలంలో వెలిచి ఉన్నారు. ఆ స్వామికి నిత్యము కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా నిత్యము కళ్యాణోత్సవం జరగడం సంప్రదాయంగా వస్తోంది ఈ క్షేత్రంలో. కళ్యాణం అనగా కళ్యాణం, మంగళం, శుభం అని నిఘంటువు చెప్తాం. కళ్యాణ శబ్దానికి శుభము, వివాహము, శుభ పరంపర, ఆనందము ఈ మొదలైన అర్థాలన్నీ ఉన్నాయి. ఇందట్లో దేవదేవులకు చేసే వైవాహిక మహోత్సవం అత్యద్భుతమైనటువంటి సంస్కార విశేష రూపమైనటువంటి పుణ్యజన్యమైనటువంటి ఒక కర్మ విశేషం. ఈ కర్మాచరణ వల్ల మనకేం కలుగుతుంది అని యోచన చేస్తే మనకి ఏది కావాలో దాన్ని అపేక్షించి పరమాత్మ మనం అదే ద్రవ్యాన్ని సమర్పిస్తే అది పదింతలై, వందరెట్లై, వెయ్యరెట్లై, కోటిరెట్లై మనకి ఫలిస్తుంది మన యొక్క భక్తి విశేషాన్ని బట్టి. అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు దేవాదిదేవుడు అయినటువంటి పరమాత్మను ఈ కళ్యాణ రూపంలో సేవించుకోవడం మన యొక్క అదృష్టం. ఈ కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా జరగడం కొరకు ప్రప్రథమంగా స్వామి యొక్క సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల్ని ఆరాధించడం, తర్వాత పుణ్యాహ వాచనం, ఈ దేశము, కాలము, తెచ్చిన పూజా సామగ్రి, యాగశాల, కళ్యాణ మంటపం మన యొక్క అంతఃకరణలో పవిత్రంగా ఉండడం కొరకు పుణ్యాహ వాచనం చేస్తాం. శివం నిరాధనాండ బ్రహ్మాండ నాయకస్య శేషాద్రవాద శ్రీ శ్రీనివాసస్వామిన వైవాహ మహోత్సవన్మహంగం ఆలయ శబ్దార్థం మఠప శబ్దార్థం ఉపాసనార్థో సండ పరే పరిశ్రవాది సర్వా శబ్దార్థం బీజాపాన కర్మాంగం అంగరాత్మణ కర్మాంగం ప్రబంధారాధన కర్మాంగం మంగళారాధన కర్మాంగం శుద్ధార్థ ఉన్నాగవాదనం కషే ఆదు నిర్విఘ్నరాభావాప్త్యర్థం ఆదో శిక్షణారాధనం కృషే ఓం ధారాసుదత్తేషు అపాబృణన్ బుద్ధిషే గుణాపదత్తం సుదరకం సుధర్మ ఇత్తూర్యమాసం దాసం ధమా సుభా సుమా తురా సర్వదేతరంబళం భావనం భట్టకారకం విట్వదో తంగళకారకం ఆద్యయత్పాద్జావహేతం ఆత్మ ఉదాహంభవ వీరాదిందేహేతాంబిషా విషోపదానామనాధే యామే దత్తాంధ్రదాదో పద్భాకారం నడే ఓంభో శిక్షణ బాబా యామే ఓంభవా సాంధవాబా యమంసార బాబా యామే ఓం భోర్భోసర విధమాబా యామే దత్తత్ర సూత్ర విధమాబా యామత్ర జయ బాబా యామే విషక్షణ సేదవాధం విషక్షణావహ అక్షదానుభవ్యామే పుష్పానుభవ్యామే విషక్షణార్వహ పాద్యభవ్యామే అర్ధనభ్యామే ఆదిభవ్యామే శివదే విషక్షణార్వహ గుణభాగవేదమే దాంభవ్యామే ధోళప్యామే సోమాభిచరాగోప్యామే శివదే విషక్షణార్వహ సుప్రేధాద పండ్ల వరదాబుందో అదోందావరాన్ క్షత్రియారాహోయే భవద్దేహే అనజ్ఞాత పుణ్యాఘవాదీయశే సమన్నాహం గురావే గుష్ స్వత ప్రోక్తం అస్త ప్రజాపతి ప్రేదాహం ప్రేదాహం
भगवान बजावे साम्यंद घरा धाम्य बाबा धाम्य मा देते हा सुबार वतन दा वरदान वाले साम्यंद घरा धाम्य बाबा धाम्य मा देते हा सुबार वतन दा वरदान वाले साम्यंद घरा धाम्य बाबा धाम्य मा देते हा सुबार वतन दा वरदान सुबारे वो मदो देवा वंदा ये दा वट्टो कवे बुद्धिया सत्ता वे दा वट्टो वजक वे त्रेता देव दो समो स्वागम त्रेता त्रेता वजक वे वट्टो गोबा वट्टो गोबा धा ब्याद वो मा धा इन वट्टो कर्मा सुजा वरदान से नसे दसरा तद्दशा प्रभु दा मुराद वे वडक प्राण दद प्रावर उलवा जा ग्रान दसन रे वट्टो जत्र वो मदन मदन ने सुनया देवा भद्रम से मा कव के त्रा त्रै रंगे सुष्ट भाग वो त्रा धर ఇదేమ దేవగణం మిదాయ సమందర దంధిద వాత్రాణ సక్ర ధృణం ధృణానాం పుత్ర ధోత్ర ధ్రోహం దమాన ఉద్యారే హృదయ ఇర్కుందోహాది దిత్యవర దంధక్షోధర మాతా పితా పుత్ర విశ్వ దేవాది జప్పం జదర హాది జాదవ జరత్ సర్వే వేదాః ప్రందా సర్వే యజ్ఞాః ప్రందా యత్ లల్లక్షత్రం దత్తర్ కరువో దేవో ఇదావి దే దే అధరక్షత్రం నైదే సుధో జగతే ఇతర నమ్మసేద కరుణ స్తంభవందా బృహంద కరుణే సత్య కరుణ స్తంభవందా బృహంద కరుణే సత్య అర్ధ్యా పవ్య నవదా హద్యా మిత్రం దేవం మిత్రదేన నోత్తర రదా లభడా వదేంద ధన్యవద రసవేరా ప్రాణాలా యమ్యా అవ సంజ్ఞానాం మద అసద అసద అయాప వగాతార వసద స్వరావంద శివేర మాతక్రా వసయ వసేవ ద్రవాప ప్రదత్వం మే సర్వాగం మగ్నేగం మే ప్రయోగవ భవమ యవచ్చ బలమో జ్వనదత్తాం పవవార స్వర్జన పవిత్రేణ విజయషణే ఎప్పో దాదవడా దవాం పుణం దవా దేవధరా పుణం దమనవాదియా పుణం దవిస్తాయవ జాదవేద పవిత్రపద పవిత్రేణ గుణాగమ క్రమదే వదత్తర అగ్నే కృత్వా కృతో గమ్మణం ఎత్తేవ ఉత్తవక్షదే అగ్నే వదమంతర బ్రహ్మదేన ప్రేమే ఉపాభ్యాం నవిదవద పవిత్రేణ సవేజే ఇదం బ్రహ్మమ్రేమహే వైశ్వదేవ వృదే దేవ్యాగాద్ ఎస్ వక్వై స్థిరవా విదవట్టా తయావదం దశ్రవాద్యోఢం వయగస్ ఉదయే హీరాం వై స్వర స్వర్వావ్రాత పాత ప్రాణ క్షురమయవో జవా పృథివే వై సావయవహే హృదావరే గే వావ్రజా బృగద్భస్రవస్తవహే వషట్టర్జభువన్వహే అగ్నేదక్రే పుణాగవాం ఏణ దేవావ్రతాం ఏణాభో దివ్యంగద తేన దివ్యాడ బ్రహ్మణాం ఇదం బ్రహ్మమణేవహే ఎప్పవ వాణే రద్దేదే ఋణ సంబ్రహ్మహో సర్వోదబోధవత్తాదే సుదతం మాధరస్వల పవవానేర్యార్థేదే ఋణ సంబ్రహ్మధా తప్పై సరస్వదే దగే క్షీరకం సర్పర్వదాదక పవవానే స్వసయరే సుదుగా గుదాక్షుద ఋణ సంభోగ బ్రాహ్మణే క్షుదహం గుదాం ఏణ దేవా పవిత్రేణ ఆత్మాలంబన దేధదా తేన సహస్రధారేణ పవవాణ్య పురందవాం ప్రజాపత్యం పవిత్రం సదాద్యావహం మరణ్మయో తేన బ్రహ్మవిదో వయం ఓదం బ్రహ్మమణేమహే ఇంద్రశ్రేదే కవాపరాధ సోమస్వశ్చావణ సవేచా క్షమరాజా ప్రణాద ప్రాదవా యదవేద మోర్జింద్రావరాధ తత్సంగ రావణమహే గాధం మిగ్గాయ గాధం మిగవదే దేవే స్వత్ర స్వహ స్వమానుషేభ్య ఓర్జింద గాధ వేషం సల్లాత్తద్వరే సంజయ ప్రేవాన్ దిశాన్ దిశాంత ప్రాచ్యాన్ దేవాభ్యో వాద్యం ధా దక్షిణాయాం విమదా హద్రో మాద్యం ధాం ప్రదే చ వా పుదో వాద్యం ధావదే చ
ఇంతవరకు దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవాజన చూశాం. అంకురారోపణ జరగనున్నది. అసలు విశ్వక్సేన నడనగా స్వామికి సైన్యాధికారి సర్వాధ్యక్షుడు, స్వామికి జరిగే ప్రతి సేవలోనూ ప్రప్రథమంగా ముందుండి జరిపించేవాడు. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌదధానం మేఘశ్యామం సుఫణిమకుటుం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రభత్యాసమేతం. సూత్రవతి అనే భార్యతో కూడినటువంటి ఈ విశ్వక్సేనుల వారిని నిర్విఘ్నంగా జగద్వైభవంగా శాస్త్రీయంగా జరగడ కొరకై ఆ కలశలో ఒక కూర్చుని వేసి దాని ఎందు సమంత్రకంగా ఆవాహన చేసి ఈ స్వామిని అర్చిస్తారు. తర్వాత కళ్యాణానికి సమకూర్చుకున్న పూజాద్రవ్యములు, కళ్యాణ వేదిక, యాగశాల ఇవన్నీ కూడా పవిత్రమవడం కొరకు పుణ్యాహవాచన జరుపుతారు. పుణ్యాహవాచనలో కలశమయందు ఆకాశ గంగాది పవిత్ర తీర్థములను ఉంచి సకల తీర్థములకు అధిదేవత అయినటువంటి వరుణమూర్తిని ఆవాహన చేసి సభక్తిగంగా అర్ఘ్యపాద్యాది ఉపచారముల చేత పూజించి పవమానాది పవిత్రములైన సూక్తముల చేత వరుణదేవతాకమైనటువంటి మంత్రముల చేత ఆ తీర్థజలములను అభిమంత్రించి పుణ్యాహవాచన చేస్తారు. పుణ్యాహవాచన అంటేనే పరమ పవిత్రమైనటువంటిది ఈరోజు అని చెప్పి చెప్పడం పుణ్య ఆహవాచనం. పుణ్యాహవాచనం పండితులు వచ్చి ఈరోజునే పుణ్యాహవాచన చేస్తున్నాను శుభకార్యం కొరకు అంటే వారు ఆమోదించాలి. ఓం పుణ్యాహం భవంతః బ్రువంతు, మీరందరూ కూడా ఈరోజు మంచిది అని చెప్పి అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరాలి. ఆ అనుమతిని అనుసరించి పుణ్యాహవాచన చేస్తారు. పుణ్యాహజన తర్వాత సమస్తమైనటువంటి దేవతలన్నీ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించడం కొరకు అంకురారోపణ జరుగుతుంది. ఈ అంకురారోపణలో ఓషధులను చక్కగా శుద్ధి చేసి ఆగమశాస్త్ర రీత్యా 16 కానీ 12 కానీ 8 కానీ 5 కానీ పాలికలను ఉంచుతారు. మన తిరుమల క్షేత్రంలో పంచబాలికలు ఉంచడం అనూచానంగా సంప్రదాయంగా వస్తున్నది. ఈ పంచబాలికల ఇందు ప్రప్రథమంగా బ్రహ్మదేవుణ్ణి, దేవరాజైన ఇంద్రుణ్ణి, ధర్మాధిదేవత అయిన యముణ్ణి, తీర్థాధిపతి అయిన వరుణుణ్ణి, ఓషధీధిపతి అయినటువంటి సోముణ్ణి, ఈ మొదలుగాగలిగిన ముక్కోటి దేవతలని కూడా ఆహ్వానించి ఓషధీ రూపంలో వాళ్ళకి చక్కగా ఆవాహనాది ఉపచారములు చేసి అర్ఘ్యపాద్యాదులకు సభక్తికంగా పూజిస్తారు. దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి మీరందరూ తరలిరండి, దగ్గరుండి జరిపించండి అని చెప్పి సభక్తికంగా అర్చక స్వామి ప్రార్థిస్తారు. అనంతం కృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం గవాం కోటి ప్రదానస్య అశ్వమేధ శతస్య చ
అనంతములైనటువంటి ఫలప్రదాతయైన పరమాత్మకు కళ్యాణ మహోత్సవంలో కంకణధారణ చాలా ఆవశ్యకమై ఉన్నది. భక్త పరాధీనతకు పరాకాష్ఠగా ఆయన కళ్యాణ మహోత్సవంలో కంకణధారణ చేస్తున్నారు. కంకణధారణ ఏదైనా ఒక శుభకార్యం చేయటానికి ముందుగా ప్రారంభిస్తే దాన్ని కంకణం కట్టుకున్నారని లోకంలో నానుడి. దేవదేవుడైన స్వామికి ఈ కంకణం దేనికి అంటే భక్తుల్ని రక్షించడం కొరకే, భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడం కొరకే స్వామికి కంకణధారణ. ఈ కంకణధారణ చాలా విశిష్టవంతమైనటువంటిది. ఈ కంకణధారణ జరిగే ముందు స్వామికి రక్షాసూత్రములను పూజించి ఆ సూత్రములను తీసుకొచ్చి స్వామి దగ్గరికి స్వామికి అర్ఘ్యపాద్యాది ఉపచారములు సభక్తికంగా భక్తుల పక్షాన అర్చక స్వామివారు నిర్వహించి అనంతరం స్వామికి యొక్క కుడి చేతికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. ఆ ధరింపజేసే సమయంలో విశ్వేత్తాతేశవనేషు ప్రవాచాజాజకర్థమఘవన్నింద్రసంవతే పారావతం యత్పురుషం హృతుంబ స్వపావృణోశరభాయర్షిబంధవే అనే వేదమంత్రం చేత స్వామి యొక్క దక్షిణహస్తానికి అలంకరించడం శాస్త్రసమ్మతం. వద్వా వామకరే బధ్నీయాతని పురుషులకు కుడి చేతికి స్త్రీలకు ఎడమ చేతికి రక్షాబంధనాన్ని చేయటం శాస్త్రవిహితమై ఉన్నది. కర్మాచరణలో, యజ్ఞ నిర్వహణలో, వివాహాది యజ్ఞ శుభ క్రతువులలో కంకణధారణ పురుషులకు కుడి చేతికి ఎంత ప్రాముఖ్యమో స్త్రీలకు అంత ప్రాముఖ్యమై ఉన్నది. విహితమైన కొన్ని వ్రతాదుల్లో తప్ప సామాన్యంగా రక్షాబంధనం అనేది స్త్రీలకు ఎడమ చేతికే ధరించాలి. ఇది శాస్త్ర నిర్ణయం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా అని శ్రీదేవిని ప్రార్థించి అమ్మవారికి అర్ఘ్యపాద్యాదులు సభక్తికంగా సమర్పించి అమ్మవారికి ఎడమ చేతికి రక్షాబంధనాన్ని, అలాగే భూదేవికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించి సభక్తికంగా ఉపచారములన్నీ నిర్వర్తించి శాస్త్రవిహితంగా అమ్మవారి యొక్క భూదేవి యొక్క ఎడమ చేతికి బృహత్సామక్షత్రృష్టయం త్రిష్టభుజశ్వభిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతే నసగరేణ రక్షా అనే మంత్రముల చేత రక్షాబంధనాన్ని ధరింపజేయటం శాస్త్రసమ్మతమై ఉన్నది. భక్తుల అందరి పక్షాన కూడా ఈ అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రీయముగా సభక్తికంగా జరిపించడం కొరకు అర్చక స్వామి కూడా తర్వాత రక్షాబంధన ధారణ చేసుకోవాలి. ఈ రక్షాబంధన ధారణ చేసుకున్న తర్వాతే మిగిలిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు అందరి పక్షాన కూడా ఆయన నిర్వహించడానికి అధికారి అవుతాడు. ఆ కారణం చేత రక్షాసూత్రాన్ని ధరించినటువంటి వారే అనంతరం జరగబోయే కళ్యాణ వైభవాన్ని సభక్తికంగా సమర్పిస్తారు. ఇక్కడ లోకరక్షణ తత్పరుడైనటువంటి పరమాత్మకు, ఆయన యొక్క హృదయ నివాసి అయినటువంటి శ్రీదేవి, ఆయన యొక్క పాదపద్మముల చెందనే నివసిస్తూ స్వామిని సేవిస్తూ ఉండే భూదేవి, ఆయనకి చేదోడు వాదోడుగా లోకరక్షణలో నిమగ్నులై ఏ భక్తుల్ని ఏ క్షణంలో మనం ఎంత తొందరగా అనుగ్రహించాలా అని చెప్పి అనిమిషులై మన కోసం వీక్షిస్తున్నారు. అనిమిషత్వం అంటే రెప్పపాటు కూడా లేకుండా మనం స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంటే చూస్తున్నాం, చాలా శ్రద్ధగా చూస్తున్నాం. చూసేటప్పుడు అప్పుడప్పుడు రెప్పబడుతోంది. వాళ్ళు ఆ రెప్పపాటు కూడా లేకుండా మనని కాపాడటం కోసం అనుక్షణం రెప్ప వాల్చకుండా, కనురెప్ప కూడా వాల్చకుండా, ఏమరపాటు లేకుండా మననే వీక్షిస్తూ ప్రేమతో మన అనుగ్రహిస్తున్నారు. అటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క వైభవం కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవం కంకణధారణతో ప్రారంభమవుతుంది. ఇంతవరకు నిర్విఘ్నంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, అంకురారోపణ, అనంతరం కౌతుక ధారణ. ఈ రక్షాబంధనానికే రక్షాబంధనమని, కంకణధారణని, కౌతుకధారణ అనే నామాంతరాలు చాలా ఉన్నాయి. అనంతరమునందు కార్యక్రమంలో అగ్నిప్రతిష్టాపన చేస్తారు. అజ్ఞరే దప్రథమో దేవతానాం, దేవతల్లో ప్రప్రథమంగా పూజనీయుడు అగ్నిదేవుడు, కర్మసాక్షి. వివాహాది శుభకార్యములు, ఉపనయనము ఏది చేసినా కూడా హోమ ప్రధానమై ఉన్నది. దేవతలందరికీ ముఖస్థానీయుడు అగ్నిగా చెప్పారు. అటువంటి ప్రధానభూతమైన అగ్నిని అగ్నిసాక్షిగా వివాహ కృతువు నిర్వహించడం కొరకై అర్చక స్వాములు అగ్ని సంధానాన్ని, అగ్ని ప్రతిష్టాపన, అగ్ని పూజ మొదలుగా కలిగిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనం వీక్షిద్దాం. బ్రహ్మాండ శ్రీనివాసస్వామి
ఐవాహోత్సరమహంగౌస్మిందండలే ఆఘార కర్మ కలిషే ఏదోన్మదేజ్ఞాలయం రోక్ష్యే యోతోన్మందనసమాద్యార్థామ్నాద్యార్వార్దేవాహన్మందుద్ధాగశుద్ధశుద్ధావరోధే శుద్ధావిమ్నదార్యా శుద్ధావద్యసమ్యహా ఇంద్రశ్రద్ధావణోరీ శుద్ధారత్రాణి ధాషుడే శుద్ధావృద్ధాని జగ్నసే శుద్ధవాచకం దిశాడే తండ్రే భూమిదత్వాహయామే మై దేవాద్రమాయల్ ధామ్మ యాజత్వ దేహోదే ప్రత్యందర్భాణిషామే పాత్రదేవమాదాయ ఉథ సూర్యస్య రసవహి ఆబోధాగ్రే ప్రక్షేత ప్రాచ్యమట్టా స్వబోధే దక్షిణదావట్టా స్వబోధే ఉత్తరదావట్టా స్వబోధే పచ్చదస్వదత్తాందేవట్టా స్వబోధే ప్రణయజ్ఞవదావృత్తనాగస్య విట్టేది మోనోస్తు బ్రాహ్మణ ప్రజాధమావామి బ్రహ్మవామింద్రమావామి అగ్నివామి సోమావామి అగ్నిమావామి ప్రజాధమావామి బ్రహ్మావామి ఇంద్రమావామి సోనావామి వృదానావామి వృద్ధానావామి బాబాయామి బృహస్పతివామి మిత్రమావా రుణమావామి ఆదిత్యనావా అశ్వినావామి పుషానవామి ఆజ్యంద్ర ప్రదర్శయామి దురంద్ర ప్రదర్శయామి అగ్నిజ్యోతి సవిత సోహ
అమృతమధే అందరం మక్ష ఆరాధయ వృత్తఘం రక్ష ప్రత్యక్ష ఆరాధయ ప్రత్యఘం రక్ష ప్రత్యక్ష ఆరాధయ చిత్తవ్రాత్వస్వహ పాక్పదిత్తవ్రాత్వస్వహ దేవస్వ్రాత్వస్వరస్వహ ఏకం జాత ప్రవాణాహ కర్మం మొళగ్రాభ్యంగ్రాభ్యర్చ అక్షత ఆజ్యదురవే ఇంద్రాజనమహాగ్నేర్మహాయవ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 ర్
వాయవ్యోదగ్జాంతం పృథవదే స్వాహ స్వాహ మంత్రతంత్ర స్వరవర్ణ విధ విపర్యాస న్యూనాదక్త ప్రాయ సిద్ధార్థమతో దేవాది విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజం. దేవాదిదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో అగ్నిప్రతిష్టాపన జరిగింది. ఈ అగ్ని చాలా ముఖ్యమైనటువంటిది. అగ్నిప్రతిష్టాపన, అగ్ని లేకుండా ఏ సంస్కారము సామాన్యంగా మన భారతీయ సంప్రదాయంలో కనిపించదు. అటువంటిది వివాహం అగ్ని సాక్షిగా జరగడం విశేషం. అగ్ని సంస్కారంలో ముందు భూశుద్ధి చేసి అగ్నిదేవుని ఆహ్వానించి ఆ అగ్నిదేవునికి ఇవ్వవలసినటువంటి ఔపచారికములైనటువంటి ఉపచారములన్నీ నిర్వర్తించి తర్వాత మంత్రలోపాది లోపములన్నీ ప్రాయశ్చిత్తంగా వైష్ణవ హోమాన్ని పూర్తి చేసి అనంతరం కన్యావీక్షణ జరుగుతుంది. వివాహంలో కన్యావీక్షణం చాలా ముఖ్యమైనటువంటిది. శాస్త్ర సంప్రదాయం ప్రకారం వరుడు నాకు యోగ్యమైన కన్యను వెతుక్కరండి అని నలుగురిని పంపిస్తారు. చతురోపరాన్ బ్రాహ్మణాన్ శ్రుతశీల విత్త సంపన్నాన్ కార్యకుశలాన్ యుగ్మాన్ సమవేతాన్ మంత్రవత వరాన్ ప్రహిణియా ఆతు. వివాహములు 8 రకాలుగా ఉన్నాయి. అందుట్లో బ్రాహ్మ్యం, ఆర్షం, దైవం ఈ రీతిగా పేర్లతో 8 రకాల వివాహాలు ఉన్నాయి. ఇక్కడ జరిగేది వేదవిహితమైనటువంటి కళ్యాణ మహోత్సవం, వైవాహిక మహోత్సవం. దీంట్లో 4 అర్త్వికులను పంపిస్తారు. అంటే ఇవన్నీ కూడా మంత్రముల ద్వారానే జరుగుతాయి, నేరుగా అక్కడ కనిపించవు మనకి. కనుక ఈ 4 కూడా ఎలా ఉండాలంటే శాస్త్రకారులు చెప్పారు, చతురోవరాన్ సమర్థులైన శ్రేష్ఠులైన వారే ఉండాలి, 4 ఉండాలి. విద్వాన్ విద్వాంసులై ఉండాలి. శ్రుత శీల విత్త సంపన్నాన్ బాగా చదువుకున్న వారే ఉండాలి. బహుముఖ ప్రజ్ఞాశాలురే ఉండాలి 4 కూడా. వాళ్ళు సమయస్ఫూర్తితో శాస్త్రవిహితమైన ధర్మాన్ని ప్రతిపాదించడంలో నిపుణులై ఉండాలి. 4 కూడా పరస్పరము కూడా ఒకరి యొక్క మతాన్ని ఒకరు ఆమోదించి శాస్త్రాన్ని పరిరక్షణ చేసే తత్పరత కలిగి ఉండాలి. అటువంటి వారిని 4 నియోగిస్తారు. వీళ్ళు వెళ్ళి కన్యను వెతుక్కొస్తారు. ఫలానా చోట కన్య ఉందయా అని చెప్తారు. అక్కడ కన్యాదాతకి చెప్తారు. కన్యాదాత వచ్చి
వివాహం చేయడానికి నిశ్చయ ఉద్యుక్తుడవుతాడు. ఆ సమయంలో సుముహూర్తం అంటాం వివాహంలో. సుముహూర్తం అంటే ఏమిటి? ప్రథమ వీక్షణము అని పేరు. మొట్టమొదటిసారిగా వధువును వరుడు, వరుడుని వధువు చూడటం. దాని కొరకే మధ్యలో వస్త్రాన్ని అడ్డుగా పెడతారు. అంటే శాస్త్ర సంప్రదాయాన్ని అనుసరించి అంతవరకు పరస్పరం చూసుకునరాదు అని. ఈ ప్రథమ వీక్షణమే సుముహూర్తం. చూపుల కలిసిన శుభవేళే సుముహూర్తం. అక్కడ ఓ మంత్రం చెప్తుంది వేదం, అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మ్యంతామస్యైసవితస్సువ అనే మంత్రం చేత వరుడు వధువును చూస్తాడు. ఈ మంత్రం చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, ఈ మంత్రంలో నలుగురు దేవతలు ప్రతిపాదింపబడ్డారు. వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, సవిత. సవిత అనగా సూర్యభగవానుడు. వరుణదేవుని యొక్క అనుగ్రహం చేత పెళ్లి కుమారునికి సంబంధించిన సోదర వర్గం వారికి, తల్లిదండ్రులకు వారికి ఎటువంటి ఆపద లేకుండా ఉండాలి. అలాగే ఈ స్త్రీ ఎందుకు నేను పాణిగ్రహణం చేసుకుంటున్నానంటే, మంచి సంతానాన్ని పొందడం కొరకు. నేను సత్సంప్రదాయమైనటువంటి మంచి శ్రేష్టమైనటువంటి సంతానాన్ని పొందడం కొరకు ఈ స్త్రీని వివాహం ఆడుతున్నాను అజ్ఞసాక్షిగా. కనుక నాకు యోగ్యమైన సంతానాన్ని అనుగ్రహించమని ఇంద్రదేవుని ప్రార్థన చేస్తాడు. అలాగే సంతాన నిరోధకమైన దోషములు ఏవైనా ఉంటే పోగొట్టి సంతానాన్ని కాపాడే శక్తినిమ్మని బృహస్పతిని. ఈ స్త్రీ ఎందు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా రాబోవో కాలములో కూడా ఏవైనా శారీరక సంబంధమైన రుగ్మతలు కానీ దోషములు కానీ ఉంటే అవన్నీ కూడా పోగొట్టి కుటుంబ నిర్వహణనే గొప్పదైనటువంటి దృఢత్వాన్ని ఈమెకు కల్పించవలసింది అని సూర్యభగవాను ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని జపం చేస్తారు. అప్పుడు ప్రప్రథమంగా చూడటం జరుగుతుంది వధువుని. అంటే ఈ కోరికలతో నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పి అప్పుడు అర్చక స్వామివారు వస్త్రాన్ని తొలగిస్తారు. ఈ తొలగించగానే వరుణు మళ్లీ ప్రార్థన చేస్తాడు, అఘోర చక్షు అపతిఘ్నేధి శివాపతిభ్య సుమనాహ సువర్చాహ. ప్రప్రథమంగా వరుడు వధువును చూచాడు, వధువు వరుణ్ణి చూస్తుంది. చూసేటప్పుడు ఈ భావన చెయ్యాలి. ఏమిటి భావన అంటే, అఘోర చక్షు భయపడుతూ చూడమోకు, నన్ను భయపెట్టే చూపులతో చూడమోకు. అఘోర చక్షు ఘోరకరములైనటువంటి నీ దృక్కుల చేత నన్ను చూడకు. అపతిఘ్నయేధి నాకు హింసించేవిగా ఉండకూడదు నీ చూపులు ఎప్పుడు కూడా. నన్ను రక్షించేవిగా నాతో పాటు కలిసి సహజీవనం చేయడానికి సమర్థవంతంగా ఉండాలి నీ చూపులు. కనుక నేను నిన్ను పాణిగ్రహణం చేస్తున్నాను. అటువంటి మంగళకరములైనటువంటి చూపులతో చూడవని వరుడు ఆమెను ప్రోత్సహించేదిగా ఉంది ఈ వేదమంత్రం. ఆమె కూడా ఈ వరుణ్ణి అటువంటి దృక్కోణంలోనే చూస్తూ మంగళకరంగా నీవు కూడా నన్ను అనుగ్రహించవలని భావన చేస్తారు. ఇక్కడ శ్రీనివాస ధరణీదేవులు ఇద్దరూ కూడా, శ్రీదేవి వీరిద్దరూ కూడా స్వామిని లోకాన్ని రక్షించడం కోసం ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఇటువంటి తెరను తొలగించి చూస్తున్నారు. భారద్వాజ త్రయాధ ప్రభావ భారద్వాగోత్రోద్భవ
पदवद प्रवर्तमानस्य प्रवर्तावसावदानस्य पद प्रवादस्य सिंहाट्टः परब्रह्मणत्रे आंगेर भरतत भरदाय त्रयाढे प्रवाम भरद्दा गोत्र दवस्य जगत्कर्मादस्य मूल प्रदेशमानस्य त्रिणातकस्य मूलत्र गमनाप्यादवदान उत्तसोदवदस्य भगवद संग्रहावदानस्य सिंहाट्टः प्रवादावसम्मण पौत्राय आंगेर भरपत भरदाय त्रयाढे प्रवाम भरद्दा गोत्र दोस्य सहस्रदार भादारुल्लस्य अर्चावदार प्रद्युम्नावदारस्य सिंहाट्टः आदि मण पुत्राय आंगेर भरपत भरदाय त्रयाढे प्रवाम भरद्दा गोत्र दवाय भक्तराग प्रवालाय क्रीडकार कयोर दिव्याभण भूरिदाय प्रबल भारिदाय कौसुवालंगराय दिव्य वेदांबराय दिव्य वाल्लोक सोमिदाय द्विजावदाराय स्वर्ण गणवागड़ा रूढ़ाय अचंदा दौर सभावलाकल्य चौजोमयर्त्राकराय अग्रधागाध्याय अखिल राग पवित्र गोत्राय श्रवण नक्षत्र मकर राशो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे पराय सकल सकल वेदाध्याय भागवत्सव प्रवाल ओंजाड प्रवाल भागवत गोत्रोद्भवे सर्वालंकार वदे श्री महाट्टः रत्नांगद गेयोर पादारविंदम श्री महाट्टः वक्षस्थल निवासने अति सौंदर्य वधे आनंद गुणात्मकम नमो श्यामलांगे उत्तोले नक्षत्रे कन्यारोहो जातायाम अयो निजाम भगवत संकल्प दलयाम इमाम श्रीदेवे नाम ने इमाम कल्याम प्रणेमघे दास्यामे सुग्रसावाद रवण सकल वेदाध्याय रे आश्वासाद्रत्राढ़ प्रवराम रे असुर गोत्रोद्भवे सर्वालंकार वदे श्री महाट्टः श्रोत्रांगद गेयोर पादारविंदम श्री महाट्टः अत्यंत मनोहरे अत्यंत सौंदर्यवदे आनंद गुणात्मकम एव श्यामलांगे रवदे नक्षत्रे मिणराशो जातायाम अयो निजाम कसव प्रजापते संकल्प वलयाम इमाम भजवे नाम्ने इमाम कल्याम मृणेमघे दास्यामे कन्यांग्रहं मल्लाग्रहावोधाम दास्यायत्वादभ्यं ब्रह्मलोकाधिकारिय कन्यांग्रहं साध्यं श्रीरागवेधे वेदाङ्गमेच्छामे धर्मार्थेध्ये सुसंबर सर्वबोधा लक्ष्मण सर्वदेवदाः इमां कल्याम प्रदास्यामे प्रीणाथ कमलापदेहे कल्याधनोर्थ समर्थवन्दः महान् दौरनन्द प्रजापद श्रेयामदः पुष्कयोरदासव कामसत्वानन्द तस्यादेवादेगवा मोदप्रभातानन्दः पुष्कयार्नगदासवः श्रुत्वा लकामस्य द्रव्याले दक्षिणानां प्रदग्रहे पद्मनाभं सहस्राक्षं वनमालिम्हलायुधं గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమం. ఇంతవరకు కన్యాదాన సంబంధమైనటువంటి మహాసంకల్పాన్ని స్వామివారి అమ్మవార్లకు సంబంధించిన గోత్రపురంలో విన్నాం. తర్వాత మాంగళ్య పూజకు అర్చక స్వామివారు సన్నద్ధమవుతూ ఆకాశగంగా జలాలతో వాటిని శుద్ధి చేస్తున్నారు. ఇంతవరకు జరిగిన మహాసంకల్పం యొక్క కన్యాదాన యొక్క వైశిష్ట్యాన్ని గురించి నాలుగు మాటలు విని తెలుసుకుందాం. ప్రాయశ్చిత్తేషు యజ్ఞాతౌ వ్రతాదిషు విశేషత మహాదానేషు యజ్ఞాతౌ. గొప్ప గొప్ప దానములు చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పమని, నదీ స్నానం చేసినప్పుడు, తులాదానం చేసినప్పుడు, గోదానం చేసినప్పుడు, ఏవైనా విశేషమైన వ్రతాదులు చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు మహాసంకల్పం చెప్పడం శాస్త్ర విహితమై ఉన్నది. అది అనంతమైన ఫలాన్ని ఇస్తుంది. మహాసంకల్పం చెప్పి చేయటం వలన అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఆ కారణం చేత మహాసంకల్పం విధిగా చెప్పాలి. ఇప్పుడు దేవదేవునికి కన్యాదానం చేసిన సందర్భంలో ఈ దేవదేవునికే కన్యాదానం చేస్తుంటే ఇప్పుడు మహాసంకల్పం చెప్పడం శాస్త్ర సముచితమైనటువంటి సంప్రదాయం కనుక మహాసంకల్పం చెప్పారు. ఈ మహాసంకల్పంలో సామాన్యంగా ఎలా ఉంటుందంటే, సృష్టికి పూర్వం నారాయణమూర్తి దగ్గర నుంచి ఆరంభమై అథానంద వీర్యస్య భగవతో మహాపురుషస్య అని అక్కడి నుంచి ప్రారంభమై నేటి వరకు ఈ భూమండలం యొక్క పరిమాణం ఎంత, మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని లోకాల్లో మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏ నదుల యొక్క మధ్యలో ఉన్నాము, ఏ క్షేత్రరాజ్యంలో ఉన్నాము, ఏ సందర్భంలో ఉన్నాము, ఈ మండలాన్ని ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారు, ఎన్ని కులపర్వతాలు ఉన్నాయి, ఎన్ని మహానదులు ఉన్నాయి, ఈ విధంతా కూడా ఈ మహాసంకల్పంలో సవివరంగా వివరించబడింది. తర్వాత కాలాన్ని అనుసరించి బ్రహ్మగారి వరకు నేటి వరకు బ్రహ్మగారి యొక్క సృష్టి మొదలుకొని నేటి వరకు కూడా కాలక్రమంలో ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు కలియుగంలో మొదటి పాదంలో
ప్రథమపాది జంబూద్వీపి భరతవర్షి అని, ఇప్పుడున్నటువంటి స్థలం యొక్క మహాత్వాన్ని, కాలం యొక్క వైశిష్ట్యాన్ని, తిథివార నక్షత్ర జోగ కరణములన్నీ కూడా చక్కగా వివరిస్తారు. ఈ మహాసంకల్పం వలన వింటే చాలు, ఈ నదులు, ఈ దేశాన్ని పరిపాలించిన పరమ పవిత్రమైన చక్రవర్తుల యొక్క నామస్మరణ, మహావిష్ణువు యొక్క లీలలు, ఆయన యొక్క వైభవాన్ని దీంట్లో చాలా సుందరంగా వివరించబడింది. అర్థం తెలియకపోయినా పవిత్రమైనటువంటి ఈ సంకల్పాన్ని వింటే చాలు, మన యొక్క జన్మలు తరించిపోతాయి. కన్యా వరజతే రూపం మాతాభిత్తం పితాశ్రుతం. లోకంలో ఒక నానుడుంది వివాహం గురించి. సామాన్యంగా ఏ స్త్రీ అయినా సరే నాకు అందరికన్నా అందమైనటువంటి భర్త కావాలని చెప్పి స్త్రీ కోరుకోవడం సహజం. లోకంలో అందమైన వస్తువు ఎవరున్నారా పురుషుడు అని యోచన చేస్తే అందాల్లోకల్లో అందమైనటువంటి వాడు మన్మథుడని చెప్తారు. అందానికి అధిష్టానమైనటువంటి మన్మథుడు అందమైన వాడని చెప్తారు. స్వామియో మరి ఆ మన్మథునికి తండ్రి, సాక్షాన్ మన్మథ మన్మథ అంటారు. మన్మథుడు కూడా ముగ్ధుడయ్యే సుందరమైనటువంటి దేహకాంతి అందము కలిగినటువంటి వాడు స్వామివారు. అనేక కోటి కందర్ప దర్ప పటిమ పటీయాన్ శ్రీ శ్రీనివాస అంటారు. స్వామి కోటాను కోట్ల మంది మన్మథుల యొక్క అందాన్ని రాశీభూతం చేస్తే స్వామివారికి దివ్యరూపంట. అటువంటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క రూపాన్ని చూచి ఏ స్త్రీ వరించదు. అందుట్లో సృష్టికి తెలియనటువంటి జగజ్జనని శ్రీదేవి ఆయనకు హృదయ నివాసియే ఉన్నది ఆయన వరించి, అలాగే ధరణీదేవి. కనుక అటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం స్వామిది. మాతా విత్తం పితాశ్రుతం. వాళ్ళు మహర్షులు ఎంతో తపస్సు చేసి సాక్షాత్తు జగజ్జననే కుమార్తెగా కావాలని కోరి ఆ తపఃఫలంగా ఆమెను పొంది కన్యాదానం చేశారు. ఆకాశరాజు మొదలుగా కలిగినటువంటి చక్రవర్తులు, మహర్షులు మొదలైన వాళ్ళందరూ. అలాగే స్వామి యొక్క రూపంతో పాటు వంశం యొక్క సంప్రదాయం, స్వామి యొక్క గోత్రం, ఆంగీరస బారహస్పత్య భారద్వాజ అనే మూడు ఋషులతో కూడినటువంటి భరద్వాజను యొక్క గోత్రానికి సంజాతమైన వారిగా ఈ గోత్ర పర్వంలో మనం విన్నాం. అలాగే భార్గవ శవన ఆప్నవాన ఔరవ జామదిజ్ఞ అనే ఐదుగురు ఋషుల యొక్క పరంపరకు చెందినదిగా శ్రీదేవిని, కాశ్యప ఆవత్సార నైధ్రువ అనే ముగ్గురు ఋషులతో కూడినటువంటి కాశ్యపస గోత్రానికి సంజాతగా భూదేవిని ఈ పర్వంలో చెప్పడం జరిగింది. ఎందుకుని పెద్దవారి యొక్క పేరు చెప్పారు? సామాన్యంగా మనం ఎక్కడైనా అడ్రస్ తెలియకుండా వెళ్ళినప్పుడు నువ్వు ఎవరబ్బావి అని అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. అంటే ఫలానా వారి యొక్క వంశంలో నుంచి వచ్చాను, వారిది గొప్పదనం అని చెప్పి మనం చెప్పుకోవడంలో మన యొక్క ఔన్నత్యం చాలా విశిష్టవంతంగా కనిపిస్తుంది. కనుక అటువంటి విశిష్టవంతమైనటువంటి ఈ అదృష్టాన్ని మనం కూడా పంచుకున్నాం. ప్రజాపదస్తామహం రాజానుమద్రయా సంత జావే దండ దృద్ధంద తాం గత్త కురుతాం కళ్యాణ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇంతవరకు కూడా మనం మాంగళ్య ధారణను వీక్షించాం సభక్తికంగా. తర్వాత లాజహోమం, ప్రధాన హోమం ఇవి జరగనున్నాయి. ఇందుట్లో ప్రధానంగా మాంగళ్య ధారణ గురించి నాలుగు మాటలు యోచన చేద్దాం. మాంగళ్య ధారణ చాలా విశేషమైనది, వివాహంలో ప్రధానాంశమైనది. లోకంలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు మమ జీవన హేతున అని చెప్పి ప్రతి పురుషుడు చెప్తాడు, నా యొక్క జీవనానికి హేతుభూతురాలు కనుక నీకు ధరింపచేస్తున్నాను అని. కానీ ఇక్కడ స్వామివారు శ్రీదేవి యొక్క కంఠసీములు అలంకరించేటప్పుడు లోకరక్షణ హేతవే అని చెప్తున్నారు. లోకాన్ని రక్షించడం కోసం నిన్ను సహధర్మచారిగా పరిగ్రహిస్తున్నాను అని చెప్పి స్వామి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అలాగే భూదేవికి ధరింపజేసేటప్పుడు జీవరక్షణ హేతవే అని చెప్తున్నారు. సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా భూమిని ఆశ్రయించి కదా జీవనం చేసేది. మనుగడకు, ఆహార సంపత్తికి మొదలగా కలిగిన అన్నిటికీ కూడా భూమియే ఆధారం. కనుక భూదేవికి మాంగళ్య ధారణ జరిగేటప్పుడు
జీవరక్షణ హేతవే, సమస్తమైన జీవకోటికి హేతుభూతరాలివి కనుక నీకు ధర్మపజేస్తున్నాను అని చెప్పి మాంగళ్యధారణ జరుగుతుంది. అనంతరం వివాహంలో ప్రధాన హోమం చేస్తారు. వివాహం జరిగినట్లుగా సాక్షీభూతం ఏమిటి అంటే ప్రధాన హోమం జరగాలి. ఈ ప్రధాన హోమంలో చాలా ముఖ్యమైనది ఏమిటంటే దానికి లాజహోమం చాలా ముఖ్య పాత్ర వహించింది. ఈ లాజహోమంలో లాజలంటే పేలాలు మొదలుగాగలిగిన ద్రవ్యాలు, కొన్ని ఉడకబెట్టిన బీజం, వేయించిన బీజం, అప్పాలు మొదలుగాగలిగినవి ఆయా సంప్రదాయాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి. ఇందుట్లో లాజహోమంలో ఎన్నారి ఉపబ్రూతే, ఈ స్త్రీ నిన్ను కోరుతోంది అని అజ్యదేవత ప్రార్థన చేస్తున్నాడు వరుడు. ఎన్నార్యుపబ్రూతే కుల్పాన్యాపంతికా దీర్ఘాజరస్తమే పదర్జీవాదు శరద శతగుస్వాహ. ఇది లాజహోమంలో మంత్రం. ఎన్నారి ఈ స్త్రీ ఉపబ్రూతే, నిన్ను కోరిక కోరుతాను. కోరిక కోరేవాళ్ళు కోరిక తీర్చేవారికి ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలి, ఇది సంప్రదాయం. అలాగే అగ్నిదేవుడికి ఏమిస్తుందంటే కుల్పాని ఆవపంతిక, పేలములు నీకు ఇష్టమైన వరిపేలాలని ఆహారంగా సమర్పణ చేసి ద్రవ్యాన్ని హోమద్రవ్యాన్ని ఒక కోరిక కోరుతుంది. ఏమిని కోరుతోంది? దీర్ఘాయురస్తు మేపతిహి, మేపతిహి దీర్ఘాయు అస్తు, నేను వివాహం చేసిన ఈ భర్త చిరకాలం 100 ఏళ్ళు జీవించాలి అని ఒక కోరిక కోరుతోంది అని విన్నవిస్తున్నాడు వరుడు. అంటే పరోక్ష ప్రియా ఇవహి దేవాహని వేదం చెప్తుంది. దేవతలందరం కూడా పరోక్షంగా కోరికల్ని, పరోక్షంగా చెప్పిన సంకేతాన్ని గ్రహించి తొందరగా అనుగ్రహిస్తారు అని. కనుక ఆ సంప్రదాయాన్ని మర్యాదను అనుసరించి ఇక్కడ ఈ మంత్రం ఇలా చెప్పబడింది, వేద మంత్రం. ఇటువంటి మంత్రాలు 3 హోమాలు చేస్తారు. అందుకనే అర్చక స్వామివారు ప్రతిసారి కూడా లాజల్ని అప్పాలని తీసుకెళ్లి స్వామివారి దగ్గర నివేదించి అమ్మవారి చేతికి తాకించి అవి తీసుకొచ్చి హోమం చేయడం జరుగుతుంది. అటువంటి అద్భుతమైన సన్నివేశం. ఎంత హోమం చేసినా, ఏ క్రతువు చేసినా ఆ క్రతువుకి ఒక ముగింపు కార్యక్రమం, దానికే పూర్ణాహుతి అని పేరు, సంపూర్ణమైనటువంటి ఆహుతి. ఈ పూర్ణాహుతి సమర్పణకు ముందు మంత్రలోపం, తంత్రలోపం, ద్రవ్యలోపం, భక్తిలోపం, శ్రద్ధాలోపం మొదలుగాకలేని పొరపాటును జరిగి ఉండవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు. వాడికి ప్రాయశ్చిత్తంగా వైష్ణవ హోమాల్ని 5 మంత్రాల చేత హోమం చేస్తారు. తర్వాత పూర్ణాహుతి మహాపూర్ణాహుతిని సమర్పణ చేస్తారు. దీన్ని అంతహోమం అని కూడా అంటారు కొన్ని సంప్రదాయాల్లో. చివరికి చేసే హోమం కనుక దీనికి అంతహోమం అని కూడా పేరు. ఈ పూర్ణాహుతిలో అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన ద్రవ్యాలు గుడఖండం, బెల్లం ముక్క, అలాగే అప్పములు, నెయ్య, దేవానామాజ్యమాహారం, దేవతలకు ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటంటే నెయ్యి, మంత్రభూతమైనటువంటి గోఘృతాన్ని అగ్నిముఖంగా సమర్పణ చేస్తే ఫలానా దేవతకి అని చెప్పి ఆ దేవతలు ప్రీతి చెందుతారు ఆ ద్రవ్యాన్ని గ్రహించి. కనుక సమస్తమైన దేవతలకే ఆవిర్భాగాలు అందించే ఆధిపత్యాన్ని వహించినటువంటి అగ్నిభట్టాలకి ఈ మహాపూర్ణాహుతిని సమర్పణ చేస్తారు. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ తతః ప్రతిష్ఠతి. యజ్ఞమే మహావిష్ణువు యొక్క స్వరూపం. విష్ణువుకి అగ్నికి అభేదం, రూపభేదమే తప్ప నామభేదమే తప్ప హృదయం ఒకటే. అందరినీ రక్షించడం మహావిష్ణువు యొక్క కర్తవ్యం. అందరికీ ఆహారాన్ని అందించడం, దేవతలందరికీ ఆహారాన్ని సప్లై చేయడం అగ్నిదేవుని యొక్క విధిగా మనకి వేదం ప్రతిపాదించింది. అందుకనే మనకి ఏ శుభక్రతువు జరిగినా, ఏ పూజ చేసినా, ఏ యాగం చేసినా అన్నిట్లోనూ కూడా అగ్నిదేవునికి ప్రథమ స్థానం వహిస్తారు. ముందుగా అగ్నిప్రతిష్ఠ చేస్తారు. అగ్నిప్రతిష్ఠ చేసిన తర్వాతే ఆ కార్యక్రమం పూర్తవుతూ ఉంటుంది. అలాగే ప్రతి వివాహంలోనూ కూడా అగ్నిని ప్రతిష్ఠ చేసి సభక్తిగంగా అగ్ని పూజ చేసి నూతన వధూవరులు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. 7 అడుగులు వేస్తారు. సఖా సప్తపదాభవ, నీతో నేను స్నేహం చేస్తున్నాను, అగ్ని సాక్షిగా స్నేహం చేస్తున్నాను అని చెప్తాడు. పాణిగ్రహణం చేస్తారు. వివాహానికే మరో నామాంతరం పాణిగ్రహణం. అలాగే ఈ సప్తపది, సఖ్యం సాప్తపది అంటారు. స్నేహం 7 అడుగులు కలిసి వేయటంతో ప్రారంభమవుతుంది అని చెప్తారు. 7 మాటలు కలిసి మాట్లాడినా, 7 అడుగులు కలిసి వేసినా సమంత్రకంగా కనుక చేసినట్టయితే అగ్ని సాక్షిగా అవి చిరస్థాయిగా నిలుస్తాయి అని. యజ్ఞమండల మధ్యస్థం శంఖచక్ర గదాధరం శుద్ధ పీతాంబరధరం ధ్యాయేత్ యజ్ఞపతిం హరిం. భాగవతంలో ఇలా వర్ణిస్తారు. అగ్నికి అధిష్టాన దేవత మహావిష్ణువుగా అభివర్ణించారు. అలాగా ఇంతవరకు కూడా వివాహానికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మకు, అగ్నిదేవుని అగ్నిభట్టారకునకు మహాపూర్ణాహుతిని అర్చక స్వాములు సభక్తంగా సమర్పిస్తున్నారు. అటువంటి వైభవాన్ని వీక్షించి మనం తరిద్దాం. ప్రణామే భాగస్వాహ బ్రహ్మణ దిమే భాగస్వాహ ప్రేర స్వాహ
सर्वान् प्रमोक्ष्य ग्रन्थं विसृज्य अद्वत्प्रोक्ष्य ओम आप्यायन दावा ओर जामर जामर सिद्धांग सिद्धांग ओर ट्रेल स्वाहा सुद्यांदा सभा सदनाम बोले पार्वत्र भाग्र भारत्या పూర్ణాహుతి అనంతరం యజ్ఞప్రసాదం అనగా అజ్ఞదేవు నుంచి వచ్చినటువంటి అనుగ్రహ రూపమైనటువంటి భస్మను రక్షకాధరించడం సంప్రదాయబద్ధమై ఉన్నది. కనుక అటువంటి భస్మను తీసుకువచ్చి ఇక్కడ వధువులుగా అలంకరింపబడినటువంటి దేవదేవునికి, శ్రీదేవి భూదేవులకు, అలాగే అర్చక స్వామి మొదలుగాగలిగిన వారిని కూడా దాన్ని ధరిస్తారు ప్రసాదంగా. తర్వాత వారణమాయనం జరుగుతున్నది. ఇది సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయంలో వారణమాయనం అనగా నారికేళములను ఇద్దరు అర్చక స్వాములు అటు ఇటు దొల్లుస్తూ గోదాదేవి చేత రచింపబడినటువంటి కొన్ని పాశరములను గానం చేస్తారు. ఆ సందర్భంలో అంటే ఆమె కలగనడం, స్వామి గురించి స్వామి వచ్చి ఆమె చేపట్టినట్టుగా వచ్చేటప్పుడు ఆయన అనేకములైనటువంటి దేవతా సంబంధమైన విభములతో గజ తొరక ఖడ్గాది మొదలుగా కలిగినటువంటి చతురంగ బలాలతోనూ వచ్చి అమ్మవారిని మహావైభవంగా చేపట్టి వైకుంఠానికి తీసుకువెళ్లినట్టుగా ఆమె ఊహిస్తూ గానం చేసినటువంటి పాశురాలకి వారణమాయనం అంటారు. ఇది దేవదేవునికి దివ్య కళ్యాణ ఘట్టంలో ఈ వారణమాయనం అనేది నారికేళాలని వాడికి బదులుగా ఆమె కీర్తనలో గానం చేసినటువంటి ఏనుగులకు, అశ్వములకు మొదలుగా కలిగిన వాడికి సంకేతంగా, వైభవానికి సంకేతంగా సంపూర్ణ ఫలములైనటువంటి నారికేళాలని అటు ఇటు దొర్లిస్తూ గానం చేస్తారు. తర్వాత మాలా పరివర్తనం వివాహంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మాలా పరివర్తనం అనేది కన్నులు విందుగా ఉంటుంది, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, శాస్త్రీయంగా ఉంటుంది, ఆనందాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. అనేక రకములైన సుగంధ భరితములైనటువంటి పుష్పముల చేత కూర్చబడినటువంటి మాలను స్వామికి అలంకరిస్తారు. ఈ మాలను స్వామి యొక్క అనుగ్రహానికి సంకేతంగా శ్రీదేవికి ధరింపజేస్తారు. శ్రీదేవి ధరించిన మాలను తీసుకొచ్చి మళ్ళా నేను నీ యొక్క హృదయంలో చేరాను అన్న సంకేతంగా స్వామికి సమర్పణ చేస్తుంది శ్రీదేవి. శ్రీదేవి దేవికి సంకేతంగా ప్రత్యామ్నాయంగా ప్రతినిధిగా అర్చక స్వామివారు సమర్పణ చేస్తారు. అలాగే మరల స్వామి ధరించినటువంటి పుష్పమాలను భూదేవికి సమర్పిస్తారు. భూదేవి కూడా
నీకు సహధర్మచారిణిగా నీ సరసనే ఉంటూ నీ యొక్క అనుగ్రహానికి పాత్రురాలని నీతో పాటు ఉంటానా అనుదానికి సంకేతంగా ఈ పుష్పమాలను తిరిగి స్వామికి సమర్పిస్తారు. ఇది పుష్పమాల పరివర్తనం, మాలా పరివర్తనం. వివాహ క్రతువులో మాలల మార్పిడి అంటారు. ఇది చాలా ఉన్నతమైనటువంటిది. అంటే ఇక్కడ పుష్పమాలలు మనకు కనిపిస్తున్నాయి, కానీ హృదయముల యొక్క మార్పిడి, ఇద్దరు యొక్క మనస్సులు, వధూవరుల యొక్క మనస్సులు ఏకమవడమే ఈ మాలా పరివర్తనంలో ఉన్న ఆంతర్యం. దీనికే వేదం చెప్పింది, యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి. పుష్పములు ఎవరు సభక్తిగంగా స్వామికి సమర్పిస్తారో ఆ పుష్పములు సమర్పించిన వారికి ఏమిటి ఫలం అని, పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, ప్రతివారికి కావలసింది సంతానము, ఐశ్వర్యం, పశువులు మొదలుగా కలిగిన సంపద. ఇవన్నీ కూడా పుష్కలంగా పుష్పములు ఏ మాలలో ఎంత సమృద్ధిగా ఉన్నాయో అంత సమృద్ధిగా ఇవన్నీ మాకు లభించాలనే కోరికలు ఉన్నతమైనటువంటి ఆశయంతో పుష్పమాలను స్వామికి పరిణయోత్సవంలో కానీ అర్చనలో కానీ మొదలుగా కలిగిన ఉత్సవాలు సమర్పించడం సంప్రదాయబద్ధమై ఉన్నది. తర్వాత ఇంతవరకు కూడా జరిగినటువంటి వివాహ ఘట్టంలో అమ్మవారులు వేరు సింహాసనంలోనూ, స్వామివారు మరి యొక్క సింహాసనంలోనూ ఉన్నారు. స్వామివారి చెంతకు ఉభయ దేవుళ్ళు కూడా ఆశీనులు అవుతారు. కన్నులకు ఆనందాన్ని చేకూర్చేట్టుగా ఉభయ దేవేళ్ళు స్వామి యొక్క చెంతకు చేరగానే మంగళకరములైనటువంటి తలంబ్రాలను అర్చక స్వామివారి భక్తులు అందరి పక్షాన కూడా సమర్పిస్తారు. తలంబ్రాలు, తలంబ్రాలు అనగానే అందరికీ కూడా చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ తలంబ్రాలలో వాడేదివి అక్షతలు అంటారు. క్షతం అంటే దెబ్బ అని అర్థం. నా క్షతం అక్షతం, దెబ్బ తగలకుండా ఉండే బియ్యం అంటే దెబ్బ తగిలితే బియ్యం కింద విరిగిపోతుంది. బియ్యం విరిగిపోతే నాశనానికి సూచన. అక్షత అంటే దెబ్బ తగలకుండా విరగకుండా ఉన్న బియ్యం. అటువంటి శ్రేష్టమైన బియ్యాన్ని తలంబ్రాలుగా పోయారు. అంటే అక్షయమైనటువంటి ఫలాన్ని, నాశరహితమైన స్థానాన్ని నాకు కల్పించు అని చెప్పి స్వామిని వేడుకొనడం ఈ అక్షత యొక్క సమర్పణలో ఆంతర్యం ఇమిడి ఉన్నది. కనుక అటువంటి మంగళకరములైనటువంటి బియ్యాన్ని పాలతోనూ, ఆవు నేతితోనూ, పసుపుతోనూ శుద్ధి చేసి వాటిని పరస్పరము కూడా స్వామి యొక్క శిరస్సున అమ్మవారు, అమ్మవారి యొక్క శిరస్సున స్వామివారు పోసినట్లుగా భక్తులు అందరి పక్షాన కూడా ఈ అక్షతా సమర్పణం, అక్షతారోపణం అంటారు, తలంబ్రాలు పోయడం అంటారు, ఈ క్రతువుని నిర్వహిస్తారు. ఇది చూడడం ఒక భాగ్యం. ఈ అక్షతా సమర్పణమే, అక్షతలను సమర్పించే భాగ్యము చాలా గొప్ప అదృష్టం. అవి మన పాలిటి తలస్సు, మన యొక్క తలలందరికీ కూడా రక్షకములై, మనందరినీ కాపాడడానికి హేతుభూతములై, స్వామివారికి ఆశీర్వచనకి ప్రతిరూపములై మన ఇందు, మన శిరస్సు ఇందు విరాజులుతూ ఉంటాయి. అందుకనే స్వామికి సమర్పించిన అక్షతల్ని ప్రసాదంగా మన శిరస్సును ధరిస్తాం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, అంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు.
ಕಂಟೆ ಬೆಳ್ಳಿ ಕೂತುರು, ನೆರಬಿರುದು ಮಗನಿ ಕಂಟೆ ಬೆಳ್ಳಿ ಕೂತುರು, ಪಿರಿದೂರಿನಪ್ಪುಡೆ ಬೆಳ್ಳಿ ಕೂತುರು, ಪಿರಿದೂರಿನಪ್ಪುಡೆ ಬೆಳ್ಳಿ ಕೂತುರು, ಪುಡೆ ಬೆಳ್ಳಿ